ప్రస్తుత పరిస్థితుల్లో ఒమిక్రాన్ కరోనా వైరస్ విజృంభిస్తూ అత్యధిక పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో దన్నూర్ యువజన సంఘాల తరపున సాకాటి దశరథ్ సూచించారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని ప్రజలకు బస్సు ప్రయాణికులకు మాస్కులు పంపిణీ చేశారు. अरे लांग फोटो उतर बाबू दशरथ गार आध्वर्यंलो जरुगुतुन्नटुवंटि कार्यक्रमानिकि मी इच्चेसिन मी अंदरिकि कूडा ना योक्क हृदयपूर्वक धन्यवादालु. ई विश्वंलो मनिषि विश्व रहस्यालनु एन्निंटिनो छेदिंचिनप्पटिकि कूडा ई వైరస్ల బారి నుండి తప్పించుకోలేకపోతున్నాడు. ఈ వైరస్లు అనేటివి అనాదిగా మనతోటి వెంటాడుతూనే ఉన్నాయి. వాస్తవంగా ఈ ప్రపంచానికి దాదాపు ఇప్పటికే 19 సార్లు వైరస్ అటాక్ అయి ఇప్పుడు 20వసారి ఇది కోవిడ్-19 అనేది 20వసారి వాస్తవంగా మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే కీర్తి శకం 165వ సంవత్సరంలో 125వ సంవత్సరంలో ప్రపంచ వైరస్ మనకు అటాక్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు 2019 చివరి దశలో మనకు కోవిడ్ అనేది వైరస్ మనకు అటాక్ అయింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ భారతదేశంలో ప్రపంచ లెవెల్లో 55 లక్షల 40 వేల మంది ఇప్పటికే మరణించారు. అదే ఇండియా వరకు వచ్చేస్తే 4 లక్షల మంది చనిపోయారు. అదే మన తెలంగాణ స్టేట్కి వచ్చేస్తే 4000 చిన్నర పైకెక్కు మంది కూడా మరణించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మనం ఎందుకు పెట్టుకున్నామంటే ప్రయాణికులు హడావుడిలో తమ ఇళ్ళ నుండి బయలుదేరుతారు, బస్సు టైంకు వెళ్ళి దొరకదేమో వెళ్ళిపోతుందేమో అని ఇక్కడికి వచ్చేసిన తర్వాత